బీజేపీ అగ్రనాయకుడు నెంబర్ టూ అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన ప్రసంగాలు అత్యంత పేలవంగా ఉన్నాయి. రాజకీయ పూరితంగా కేవలం వాళ్ళ యొక్క అధికారంలోకి రావాలనే కాంక్షను వెలిబుచ్చడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయి తప్ప ఇంకా అందులో ఏం తెలుసుకోవాల్సిందేం లేదు. పైగా అధికారంలోకి వస్తాం గట్టిగా చెప్పండి, జోరు చెప్పలే జోరు చెప్పబోలన్నా ఎంత జోరుగా బోలారో అందరూ చూడనే చూసారు. ఏ విధంగా అంటే మొదటైతే గనక ఆయన సర్కారు బనాయంగా సర్కారు బనాయంగా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మాటే చెప్పారు. ఎలా ప్రజల మద్దతు మాకు వస్తుంది, ప్రజలు మా వెనుకున్నారు, సభలో జనం బాగున్నారని అన్నారు కానీ అని తప్ప ఇది చెప్పలేదు. మరి ఎలా ఇంత తక్కువ బలం ఉన్న వాళ్ళు ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే ఏదేమైనా మేము ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ దానికి కూడా ఆయన ఎన్నిసార్లు అడిగినా కానీ చప్పట్లు కానీ కర్త ఒకటి రెండు సార్లు వచ్చాయి, ఇంకా తర్వాత లేదు. అసలు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఒక విధంగా విశ్వాసం సన్నగిళ్ళ బట్టి చెప్తున్నారా? భరోసా నింపడానికి చెప్తున్నారా? మూడవది, ప్రజలు రాష్ట్రం సంగతి ఏంటి, ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఒకటే విప్లవ కార్యక్రమంలాగా ఆ అంశాన్ని పదే పదే నొక్కి చెప్పడం ద్వారా అమిత్ షా మళ్ళీ మత రాజకీయాలు పూర్తి స్థాయిలో తీసుకురాగలిగారు, తీసుకురావాలని ప్రయత్నించారు, గలిగారు అని కాదు ప్రయత్నిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అన్నట్టే ఇప్పుడు కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకో అడుగు ముందుకేసి ఆయన చెప్పే మాట ఏంటంటే భాగ్యలక్ష్మి ఆలయాన్ని అందరూ కేంద్ర బిందువుగా చేయాలంటే భాగ్యలక్ష్మి ఆలయ వివాదము, ముస్లిం వ్యతిరేకత ఇవే ఎన్నికల్లో కీలకం అనుకుంటున్నారు. అంటే మళ్ళీ మత విభజనే ఇక్కడ బీజేపీకి ప్రధానమైన అంశంగా ఉందా? లీకులు అన్నారు, లీకులు మీ దగ్గరే గుజరాత్లో ఎక్కువయ్యాయని అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు జవాబు చెప్పారు కదా, నిజంగా కూడా చాలా అయ్యాయి. మొత్తం మీద చాలా పేలవంగా అమిత్ షా చేసిన ప్రసంగంలో పేలవంగా ఉండటం కాక కేంద్రం అన్నీ చేస్తుంది అది చేస్తుంది, ఇప్పుడు ఎందుకు చేయలేదనే వాడికి సమాధానం లేదు, అనుమతులు ఎందుకు రాలేదనే వాడికి సమాధానం లేదు. మూడవది, బహుశా కర్ణాటక ఎన్నికలు కూడా ఉపయోగపడాలని అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు కదా, ఇక్కడ కూడా చెప్తున్నారంటే మళ్ళీ ఒకసారి ఫుల్ లెంత్లో కమ్యూనల్ కార్డ్ తీస్తున్నారనమాట. ఇదైతే తెలంగాణలో పనిచేయదు కమ్యూనల్ కార్డ్. ఇంకా ఏమైనా సమస్యలు అవి మాట్లాడితే కొంత ఉండొచ్చు కానీ బీజేపీలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్న ఎంపీల మధ్య ఒత్తిక లేక బహిరంగంగా భిన్న వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తే ఉపయోగం ఉంది.